మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. థాంక్స్ అన్న. ఎందుకురా థాంక్స్, ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ గా పోతున్నా. ఆడు చూడండి, డబుల్ షాక్ గుర్తుంది. ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొప్పాస్కాయ ఫేసు, ఇదే బంగాళదుంప నోసు, పులరెక్కేలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దోడు ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజెడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆవారాలా తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గాజులేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటల ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను, వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులేసి కుండీ కొనేవారికి ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు, అందుకే నీకేమో చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడు ఏమో డిన్నర్ అన్నాడు, మా పెద్దోడు ఏమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ అట్లకి ఏకగా డిన్నర్ విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావు? నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలో నేను నా నాగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు నాకు ఇంటర్లో. అయితే పెద్దాడు కూడా నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా, మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడు అంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3,300 అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవరే కదా, ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? అవును అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కావిపడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తా. ఇవన్నీ తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్కే వస్తారు, అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం. మీ చిన్నోడు షాక్ అయిపోయా, మొత్తం చెత్త పెయింట్ అయిపోతుందేమో. చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కి వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పార్ట్ కి తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. ఆయన ఎక్కడున్నా పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. ఫిట్టింగ్ పెట్టద్దు, డోంట్ మిస్టేక్ పిచ్చనోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను, ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటాను. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే, మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే, ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్స్ ఆడుకుందాం. హే, గేమ్ షో ఆడుకుందాం. ఆడుకుందాం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్ లో వచ్చిన పోటు గాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 rounds ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 points ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 points మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 to 100 times ఆలోచించుకోవాలి, సరేనా? టోటల్ గా పాయింట్ లెక్క వచ్చినది టైటిల్ పోటు గాడు. మరి మీరు ఆ పోటు గాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్, జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజి. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? స్విఫ్ట్, శాంత్రం, హైటన్ను, హైటుంటి, ఫోర్టుంటి, బెంచి, అంబాసిడరు, అన్ని కార్ల పేరు చెప్పరా. ఏమండి రాంగ్ చెప్పాడు, మైనస్ మార్క్ లేదు. సంపంగి గారు, యువర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్, అది డిసైడ్ చేయటం జడ్జ్ గారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. థాంక్ యూ. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతండి. ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతుంది. సంపంగి గారు, గుస్టాండర్ గుస్టాండర్ హాట్. ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్ అగ్గిపెట్ట, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్ట. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్ట రాంగ్ ఆన్సర్. yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్లా కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
మనిషి బతుకుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? Leave it. Let's move on to the next question. Munda question ki answer cheppalaru sir. Lekapothe nijangane gundaki poyela gundi. Tumminappudu. Tumminappuda? Avunu. Manam tumminappudu second lo millisecond paatu mana gunda aagipothu untundi. Anduke mana peddolu cities lo aithe god bless you ani oollalo aithe veyyelu batukani divistu untaru. Ante kada manam tumminappudu automatic ga kallu musukuntam. Ala musukopothe em avutundo telusa? Em avutundi? Gutlu bayitku vachestayi. Amo, thank you sir. Manchi information icharu. Next question. Manishi puttinappudu 300 emukulu untayi. Avi peddayaka enna avutayi? 300 మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయి అండి? అయ్యా ఉన్న జబ్బులో డబ్బులు అంటే ఎవడైనా దొబ్బుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాగట్టావా? ఏదో పెట్టి పూజేసుకుని మాట్లాడుతున్నాను. వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్, నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ సీట్ గా నేను ఎందుకు అవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. ఐ సెట్ సిట్ డౌన్. ఐ సెట్ సిట్ డౌన్. సిట్ డౌన్. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిగా వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాంటపై కౌంట్ తగ్గుతుంది, ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40, ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్? నమలి. నేషనల్ యానిమల్? పులి. నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. నేషనల్ గేమ్? హాకీ. భగవద్గీతలో అధ్యాయాలు? 18. దశావతారాలు? 4 అవతారాలు. నేను చెప్తా, చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా, ఆయన అడిగిన కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్ యూ సార్. లవ్ యూ రన్ అన్నా. నెక్స్ట్, తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయ్ మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గోడాచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70. థాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ ఫిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు, ఈ సీను గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళ కింద నారాయణ చక్రది, ఆ పేడి బుద్ధి గాడే పేపర్ లీక్ తీసి ఉంటాడు. ఏది నువ్వు మాట్లాడేది? నీ దేశ బిజినెస్ ఏంటి? ఏంటి బెట్టింగ్ లో అయితే? ఏంటి 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో సెర్చ్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్. ఎంత క్లాస్ నుంచి పదవి నాతో ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి, అది ప్రభుత్వం పడింది. కనీసం పేపర్ కూడా చదవని నీకు వెంట ఎలా తెలితే? తొక్క తొర్రి అంటాం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య? సీత. లక్ష్మణుడు వదిన? సీత. లవకుశుల తల్లి? సీత. ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు, యాంకర్ చేసిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి, ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంత మంది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్, అర్జెంటీనా క్యాపిటల్, టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికి ఏమో పంచ పాండవులు ఎంత మంది 5 వేలు చూపిస్తారా? ఐదుగురు. ఐదుగురు ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవునవును, మా సంపంగి మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్? సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను.
కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్ లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోర్ట్ కార్డు మీరే. ఐ యు రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నంబర్ 1 2-8-283-4-B-24 అంకలమ్మ షీట్ థర్డ్ పత్రి. నంబర్ 2 డోర్ నంబర్ 7-11-77-B-44 పోతరాజ్ గారి వీధి కుత్తికల్. నంబర్ 3 డోర్ నంబర్ 1-2-3-43-144 రాజావారి తోట ధర్మవరం. నంబర్ 4 డోర్ నంబర్ 120-420-C-24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. నంబర్ 5 డోర్ నంబర్ 4-424 బిసైడ్ ఉమాబార్ వరవకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లు చెప్పా. ఫోర్టీ టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్ పోర్టు గాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంప.